ప్రధానమంత్రి గారు ప్రకటించక ముందే 1000 రూపాయల ఆర్థిక సాయం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మరి అది కూడా పూర్తిగా వాలంటీర్ల ద్వారా క్యాష్ రూపంలో 1,45,00,000 కుటుంబాలకు చేర్చే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే జన్ధన్ ఖాతాల్లో 500 రూపాయలు వేస్తూ ఉందో అది రాష్ట్రంలో నాకు తెలిసి 50 నుంచి 60 లక్షల మధ్య ఖాతాలు ఉన్నాయి. అది కేవలం 500 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో ఇంకా కొంతమందికి పడతా ఉంది. మరి అదేవిధంగా రేషన్ ఒకసారి వాళ్ళు ఇస్తూ ఉంటే ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇక్కడ కరెన్సీ కేంద్ర ప్రభుత్వ కరెన్సీ అని రాష్ట్ర ప్రభుత్వ కరెన్సీలు సపరేట్గా ఉండవు. ఏది ఇచ్చినా కూడా అంతా కూడా ప్రజల డబ్బేది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫెడరల్ సిస్టంలో కలిసి పనిచేస్తూ ఉంటాయి. ఏదైనా కూడా అంతా కూడా ప్రజల డబ్బే. ఈ రాష్ట్రంలో ప్రజలు ఖర్చు పెట్టే ప్రతి రూపాయలో 5 పైసల నుంచి 28 పైసలు జిఎస్టీ రూపంలో ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చేరుతాయి. అది కాకుండా అనేక రకమైనటువంటి డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా మనం ఇచ్చే డబ్బే కేంద్ర ప్రభుత్వం ద్వారా మళ్ళీ రాష్ట్ర ప్రజలకు చేరుతుంది. తప్ప ప్రత్యేకంగా కేంద్రానిదో డబ్బు రాష్ట్రానిదో డబ్బు ఎవరి జోబుల్లోంచి ఎవరు అంతా కూడా ప్రజల డబ్బే. ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలా అనేదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొంటూ ఉన్నారు, ఖచ్చితంగా పాల్గొంటాం. ఇది మా హక్కు, ఇది మా ప్రభుత్వం, ఇది మా ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో మా కార్యకర్తలు బరాబరు పాల్గొంటారు. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే ఈరోజు అధికారుల దృష్టికి పోయి వెంటనే వాటిని సరిచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇచ్చినటువంటి 1000 రూపాయల కార్యక్రమంలో ప్రతి చోట మా కార్యకర్తలు దగ్గరుండి పర్యవేక్షించడం తప్ప అది ఎక్కడైనా ఎవరికైనా అందకపోతే వెంటనే వెళ్ళి అధికారులను సంప్రదించి వాళ్ళకు అందే విధంగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రేషన్ దగ్గర కూడా ఎవరికైనా పేదలకు అందకపోతే వెంటనే తక్షణమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దగ్గరుండి పర్యవేక్షించడం జరుగుతోంది. ఇది రాజకీయాలు చేయాల్సిన టైం కాదు. ఎవరు ఓట్లు అడుగుతున్నారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాం. కడుపుకు అన్నం తినేవాడు బుద్ధుండేవాడు ఎవడు ఇప్పుడు రాజకీయం చేయడు ఓట్లు అడగడు అవసరం కూడా మాకు లేదు. కేవలం ఒక బాధ్యతతో మా పార్టీ కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఈరోజు ప్రజలకు అండగా నిలబడతా ఉన్నారు. అదేవిధంగా అందరినీ కోరుతా ఉన్నాం, మీకు చేతనైన సాయం చేయండి. ఎవరిని ఎక్కడ ఆపడం లేదు. ఈరోజు కదిరిని నియోజకవర్గంలో ప్రతి పార్టీకి, చిన్న పార్టీ నుంచి పెద్ద పార్టీ వరకు ప్రతి పార్టీలు కూడా సాయం వాళ్ళకి తోచిన సాయం చేస్తూ ఉన్నారు. ఎవరు సాయం చేసినా అధికార యంత్రాంగం అంతా దగ్గర ఉండి వాళ్ళు చేసే సాయం ప్రజలకు అందే విధంగా చూస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీలను పక్కన పెడితే కాసేపు ఎంతోమంది ఈరోజు ఇదే పట్టణంలోనే ఇదే నియోజకవర్గంలోనే పేరు కూడా చెప్పుకోకుండా మూడో కంటికి కూడా తెలియకుండా 1000 మంది ఈరోజు ప్రజల్ని ఆదుకుంటూ ఉన్నారు. వాళ్ళకి తోచిన రీతిలో అన్నం పెట్టడము, నిత్యావసరాలు సరుకులు ఇవ్వడము, కూరగాయలు ఇవ్వడము, ఇంకోటి ఇవ్వడము, ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ముందుకొచ్చి నిజంగానే అభినందిస్తూ ఉన్నాం. విపత్తు సమయంలో ఏ విధంగా ప్రజలు ఐకమత్యంగా ఉండాలో ఆ విధంగా ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అందరికీ కూడా సేవ చేసే కార్యక్రమాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏ రాజకీయ పార్టీని ఎవరిని అడ్డుకోవాల్సిన మాకు అవసరం మాకు లేదు. ఎవరు ఎటువంటి సాయం చేసిన అధికారులందరికీ కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. దగ్గరుండి మన ప్రభుత్వానికి సంబంధించిన వాలంటీర్లు ఉన్నారు, ఎవరు ఎటువంటి సాయం చేసినా వాలంటీర్ల ద్వారా డోర్ టు డోర్ అందించే కార్యక్రమం అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తారని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుండి ఖచ్చితంగా ఆదుకుంటారు ప్రజలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇది రాజకీయాలు చేసినటువంటి సమయం కాదు. మరి అదేవిధంగా చట్టం అందరికీ చట్టమే. ఈరోజు ప్రధానమంత్రులు మంత్రులు కూడా క్వారంటైన్లో పెడతా ఉన్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి లాంటివాడే ఈరోజు ఐసీయూలో చేరినాడు. ఈ జబ్బు కులాలు లేవు, మతాలు లేవు, నాయకులు లేరు, అందరికీ వస్తుంది జబ్బు. చట్టం ఎవరికైనా చట్టమే. నేను చట్టాన్ని అతిక్రమిస్తా, చట్టం నాకు సపరేటు అంటే ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇంకా ముఖ్యమంత్రి అనుకునే భ్రమలో మీరు ఉండొద్దండి. అధికారులు ఖచ్చితంగా తమ డ్యూటీలు తాము సక్రమంగా నిర్వర్తిస్తారు. మరి అదేవిధంగా ఈరోజు
మరో దుర్మార్గమైనటువంటి సంఘటన. ఈరోజు హజరత్ నిజాముద్దీన్లో అమాయకులైనటువంటి వాళ్ళకి వ్యాధి సోకితే దాన్ని కూడా విద్వేష మత విద్వేషాలు రెచ్చగొట్టడం, వాళ్ళని స్టిగ్మటైజ్ చేయడం చాలా దురదృష్టకరం. అక్కడి నుంచి కూడా రాజకీయం చేయాలని ఆలోచించడం చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈరోజు ఆ సంఘటనలో నష్టపోయింది వాళ్ళే, మొట్టమొదట వ్యాధి వాళ్ళకే వచ్చింది. వాళ్ళ భార్య బిడ్డలు తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకే వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళపైన సానుభూతి చూపించి సానుకూలంగా స్పందించాల్సినటువంటి పోయి రాజకీయం చేయడం నిజంగానే దురదృష్టకరం. తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందరికీ కూడా ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దేశంలో ఎక్కడా లేదు ఈ పరిస్థితి. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మాత్రమే ఇటువంటి పరిస్థితుల్లో కూడా రాజకీయం చేయాలనేటువంటి ఆలోచించే వ్యక్తి. రాజకీయాలు పక్కన పెట్టి ఇంకా చాలా విపత్తుకరమైనటువంటి సమయం ఇది. ఏప్రిల్ 14 వరకు ఉంటుందో జూన్ వరకు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. మరి అందరూ కూడా ముందుకొచ్చి ప్రభుత్వానికి సహకరించండి, అధికారులను డిమోరలైజ్ చేయొద్దండి. అధికారులు ముందుండి పోరాడ ఫ్రంట్ లైన్లో ఉండి ఎవరైతే పోరాడాలనో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయండి. ప్రజలందరికీ కూడా ఎవరికి ఏ సాయం అయితే ఆ సాయం చేయడానికి అన్ని పార్టీలు పక్కన పెట్టి ముందుకు రావాలని చెప్పి సవినయంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను.